గతంలో మాదిరిగా కాకుండా ఈసారి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2021 ప్రవేశ పరీక్ష విధానంలో మార్పులు తీసుకొచ్చామని వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ తాటికొండ రమేష్ తెలిపారు. టిఎస్ ఎగ్జిట్ 2021 ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం అన్ని సబ్జెక్టులకు ఒకే విధంగా ఉంటుందని తెలిపారు. ఎడ్సెట్ 2021 లో వచ్చిన మార్పులపై టిఎస్ ఎడ్సెట్ 2021 కన్వీనర్ ఆచార్య రామకృష్ణతో కలిసి కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి రమేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో 100 మార్కులు ఉండగా ఇప్పుడు 150 మార్కులకు ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. 1 నుండి 10 తరగతుల వరకు అన్ని ప్రధాన సబ్జెక్టులపై పట్టు పరీక్షించేలా ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎడ్సెట్ విధానంలో కూడా కొన్ని మౌలికమైనటువంటి మార్పులను తీసుకొచ్చి కామన్ సిలబస్ కామన్ మోడల్ అనేది నినాదంతో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బిఎడ్ ఎగ్జామ్ రాయాల్సినటువంటి విద్యార్థి కేవలం ఇంతకు ముందున్నటువంటి సోషల్ సైన్సెస్ ఫిజికల్ సైన్సెస్ అని డిఫరెన్సెస్ తోటి 8th 9th 10th చదివితే ఎలాగైతే సరిపోయిందో ఆ రకంగా కాకుండా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ మొత్తం కూడా పూర్తి చేయవలసినటువంటి బాధ్యత విద్యార్థికి ఉంది అన్నట్టు దాన్ని మనం గమనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక మౌలికమైనటువంటి మార్పు. అంటే యశ్పాల్ అంటే యూజీసీ చైర్మన్ మాజీ చైర్మన్ చెప్పినట్టు విద్యార్థి యొక్క భవిష్యత్ అనేది తరగతి గదిలో రూపాంతరం చెందుతుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ రూపాంతరం చెందడానికి కావలసినటువంటి గదిలో క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుని యొక్క పాత్ర అత్యంత కీలకమైనటువంటి విషయంగా మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఒక బిఎడ్ విద్యార్థికి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని సబ్జెక్టుల మీద విషయ అవగాహన ఉండాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వము ఈ యొక్క ఎంట్రన్స్ విధానాన్ని ప్రవేశపెట్టిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ విషయాన్ని ముఖ్యంగా మన కాకతీయ జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి ఉమ్మడి 3 జిల్లాలో మనకు అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ ఎక్కువ ఉంటే మనకు దళితులు కానీ బహుజనులు కానీ అడవి ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ మార్పును తెలియజేయడం కోసమే ఈ యొక్క కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ యొక్క పత్రికా గోష్ఠిని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉమ్మడి ఎంట్రన్స్ టెస్ట్లో కావాల్సిన దాంట్లో ఏంటంటే ఇంతకుముందు సబ్జెక్ట్ వైజ్గా మెరిట్ని తీసి సీట్లను అలాట్ చేసేది. ఇప్పుడు ఈ ఉమ్మడి టెస్ట్లు ఏంటంటే ఒకటే మోడల్ ఒకటే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అందులో మెరిట్ తీసి ఒకేసారి పిల్లవానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో పాఠశాలలో ఉన్న భావనలు అంటే కాన్సెప్ట్స్ 1 నుంచి 10వ తరగతిలో ఉన్న పాఠ్యాంశాల గురించి ప్రశ్నలు ఉంటాయన్నమాట టిఎస్ ఎడ్సెట్లో. సో దాంట్లో సబ్జెక్ట్ దీంట్లో 5 విషయాలు ఉంటాయన్నమాట. దాంట్లో మొదటి విషయం స్కూల్ సబ్జెక్ట్. స్కూల్ సబ్జెక్ట్లో మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలు ఉంటాయి, తర్వాత 20 ప్రశ్నలు సైన్స్లో, ఇంకో 20 సాంఘిక శాస్త్రంలో ఉంటాయన్నమాట. అటు తర్వాత 20 ప్రశ్నలు టీచింగ్ యాప్టిట్యూడ్. జనరల్ ఇంగ్లీష్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ ఇష్యూస్, దాంట్లో 30 ప్రశ్నలు ఉంటాయి. కంప్యూటర్ అవేర్నెస్ 20 మార్కులు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులకి ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ తెలిసినా తెలియకుండా కూడా కంప్యూటర్ని ఆపరేట్ చేస్తున్నారు, ఆన్లైన్ విద్య ఇస్తున్నారన్నమాట. సో కాబట్టి కంప్యూటర్ అవేర్నెస్ ఉన్నవాళ్ళు జాయిన్ అయితే ఇంకా బాగుంటుంది అనేసి ఆ విషయం కూడా టెస్ట్ చేస్తున్నాము.